చాలా కాలం తర్వాత నిన్న కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ మీటింగ్ జరిగింది మల్లరావు గారు చెప్పినట్టుగా ఈ నెల 30వ తేదీన యూత్ ఐకాన్ గా తెలంగాణలో ఉద్యమకాల డిక్లరేషన్ అదే విధంగా అనేక అంశాల్లో మొన్న తను వచ్చినప్పుడు వారు మాట్లాడడం జరిగింది వారే రేపు మహిళా డిక్లరేషన్ కూడా చేస్తున్నారని తెలిసింది దాని కంటిన్యూయేషన్ లోపటనే అదే స్ఫూర్తి తోటి నిన్న పిఎసి మీటింగ్ లో ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ ఉందో చింతన్ బైటక్ లో మా బెల్లయ్య నాయక్ గారు కూడా పాల్గొన్నారు అంశాల వారీగా అనేక విషయాలు చర్చించి ప్రధానంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండుకు తక్కువ కాకుండా అసెంబ్లీ టికెట్లు బీసీలో కేటాయించినట్టు తీర్మానం అక్కడ జరిగింది దాన్ని అమలు చేయడానికి టిపిసిసి కట్టుబడి ఉందని చెప్పేసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ 34 సీట్లు బీసీలకు కనీసంగా ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మేము కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లో నేను వచ్చిన తర్వాత సోదరులు కత్తి వెంకటస్వామి గారితో పాటు అన్నంతరావు గారిని మిగతా వాళ్ళతో సంప్రదించిన తర్వాత ఒక ప్రయత్నం మొదలు పెట్టాము అందరూ కూడా సానుకూలంగా స్పందించినారు దాని యొక్క పరివసారమే నిన్న ఆ దశలో కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నారు దాన్ని టీమ్ ఓబీసీ గా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎదిగినటువంటి లీడర్లుగా మేము ఆహ్వానిస్తూనే స్వాగతిస్తూనే అదే సందర్భంలో రెండు కనీసంగా అన్నం కాబట్టి అది మూడు రెండు రెండు మూడు అన్నం కాబట్టి అది 40 దాటాలని మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నాము అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే మనం ప్రకటించదలసిన 34 అయినా 40 అయినా ఎక్కడైనా కూడా వెంటనే వాటిని ఐడెంటిఫై చేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే అక్కడ వివిధ సామాజిక వర్గాల నుంచి కూడా సాజంగాన ఆశపడుతున్న వాళ్ళు ఉంటారు లేదా పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పటికే కార్యకర్తలు మొబిలైజ్ చేసిన శ్రమ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వారిని కూడా కన్విన్స్ చేసి ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలుపించుకోవడం ద్వారా మనం అనుకున్నటువంటి నిర్ణయానికి అనుకూలంగా మీరు పనిచేస్తున్నటువంటి సంకేతాలు ఇవ్వండి తప్పకుండా పార్టీ భవిష్యత్తులో మీకు మరో అవకాశం ఇస్తది వేరే రకంగానైనా చెప్పేటువంటి ఒక కన్విన్సింగ్ నేచర్ ని వెంటనే చేపట్టవలసిందిగా మల్లరావు గారి ద్వారా మిగతా మిత్రులకు కూడా తెలియజేస్తామని ఎందుకంటున్నంటే గతంలో చాలా సందర్భాల్లో మనం అనుకున్నాము 38 సీట్లు ఇచ్చినప్పుడు కూడా మనం గెలవకపోవడం ఒక పెద్ద భారీ నష్టంగా గతంలో చెప్పబడుతుంది ఈ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో విజయం సాధ్యమని భావిస్తున్న సందర్భంలో బహుజన వర్గాలను ఒక దగ్గరికి తీసుకొని రావడం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సందర్భంలో దేశంలోపటి అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం గనుక సబండ వర్ణాలకు సాధికారత రావాలని వారు అన్నారు ఆ మాట నిజం చేయడానికి తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో కార్యక్రమం ఉందో విజయవంతం కావాలని మేమందరం కూడా స్వాగతిస్తున్నాము చాలా సందర్భాల్లో వక్ర మార్గంలో కొన్ని భాషాలు చేస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ అవకాశం ఏదైతే దాన్నే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారైనా ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంచిర్యాలలో దళిత ముఖ్యమంత్రి అన్నా ఈ మధ్య కాలంలో బీసీ అభ్యర్థులను గెలిపించాలి బీసీ ముఖ్యమంత్రిని జగనటువంటి మాట అన్నా కూడా ఇవన్నీ కూడా అవకాశం ఉన్నటువంటి పార్టీ కాబట్టి నిజంగా మాట్లాడుకోవాలంటే యువరాజ్ గారు చెప్పినట్టు మోస్ట్ హ్యాపెనింగ్ తెలంగాణ స్టేట్ అంటారు కదా మోస్ట్ హ్యాపెనింగ్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అది కూడా చెప్పదలుచుకున్నాం అందుకోసమే చిన్న చిన్న సందర్భాల్లో కొంతవరకైనా మనస్తాపం ఉండుంటే చెప్పుకునే విషయం ఉన్నప్పటికీ కూడా పరిష్కరించేటువంటి దిశగా ప్రజాస్వామ్యంగా ఒక వాతావరణం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా సర్దుకొని ఐక్యంగానే ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీ డిక్లరేషన్ కూడా దీంట్లో భాగమే అని దాని మీద ఎక్సర్సైజ్ ఉందో దాంట్లో మాలాంటి వాళ్ళని కూడా తప్పకుండా కంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉద్యమకారులు కూడా అదే పద్ధతిలో సముచిత స్థానం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము ప్రతి ఉద్యమకారుడు అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర పోషించినటువంటి గొప్ప పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు నాటి పార్లమెంట్ సభ్యులు వారికి కూడా గొప్ప స్థానం అవకాశం రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆ విషయాన్ని ప్రస్తుతించడం కోసమే ఈ సందర్భంగా అవకాశం తీసుకున్నా ధన్యవాదాలు